మాటలో చెప్పాలంటే ఊపులో ఉన్నారంటే తెలంగాణ జనాలు మొదలయ్యాయి బోనాలు. మన లోకంలో తీసుకొచ్చేసా చూసావు ఊపు ఎలా ఉందో. బోనాలు పండగ అంటే తెలంగాణ పండగ, అది మనమైన పండగ అంటే. పాన్ ఇండియా స్టార్స్ వస్తుంది అప్పుడు మీకు ఉంటది. పాన్ ఇండియా స్టార్స్ వస్తుంది కదా, వస్తారు. ఏంటి ఎవరు మాట్లాడరా ఇందాక ఆ లోకల్ వాళ్ళంతా నన్ను ఎంత ఆడుకున్నారు తెలుసా? ఆ నేను నేను కాదు రెయిన్బోలో ఉంటాయి కలర్స్, రెయిన్బోలో ఉంటాయి కలర్స్, మీరందరూ మమ్మల్ని చూసి అవుతారు జలస్. సినిమా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, సినిమా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, లోకల్స్ వస్తే ఎంటర్టైన్మెంట్ దద్దరిల్లి. పులి అన్నారు పులిహోర వచ్చాడేంటి? మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు నాన్ లోకల్ బ్యాచ్ అంట ఫ్యాన్ వరల్డ్ స్టార్. ఏం అడుగుతా చేయాలి పనిష్మెంట్ లాగా? ఇగో అందులో మందని ఇటు అందమైన అమ్మాయిలు ఉన్నారని కోరికలన్నీ తీర్చుకోకండి అక్కడ సైడ్ వాళ్ళు. ఒక్కసారి గుద్దే ముందు స్టెల్లాన్ని గుర్తించుకో. ఇక్కడ చెప్పింది అమ్మాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి కాదు. అమ్మాయి కూడా 5,000 వచ్చింది, ఇది కూడా 3,000 వచ్చింది. నేను అమ్మాయి కన్నా పాపం దాని నుంచి నేను ఈవెంట్ లో ఉండను, వెళ్ళిపోతాను దానికి. బోనాలు మన ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం? మేము మాత్రం తీన్ మారు ఆ డాన్స్ మంది సూపర్ స్టార్స్ చూచు పెట్టారు, వెళ్ళి కలిశారు. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మర్చిపోలేని బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ మా వైఫ్ దే, అంటే రెస్పెక్ట్ ఇస్తుంది సినిమా తర్వాత. మీరందరూ టీమ్ గా వచ్చారు, నన్ను మర్చిపోయారు, నేను బలగమ్న మెంబర్ నే కదా. మరి మాకు చెప్పకుండా నువ్వు విరూపాక్ష డేట్ కూడా ఇచ్చావు, మేము అడిగాం అప్పుడు. అది చెప్పకుండా దసరా కూడా వెళ్ళావా? అడిగామా? స్టార్ మాకు మళ్ళీ మా వంటలోకి వచ్చింది రోయ్. దర్శనం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎప్పటి నుంచి మేము చూడబోతున్నాం? త్వరలోనే నేను మీ ముందుకు వస్తున్నా. డాక్టర్ బాబు, కార్తీక దీపం సీరియల్ అయిపోయాక మీరు ఎవరిని బాగా మిస్ అయ్యారు? శోభ ఎలాగో ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ అయి పెడుతూ ఉంటుంది, బట్ తను పెద్ద యాక్టివ్ గా ఉండదు సోషల్ మీడియాలో. సో ఐ విల్ మిస్ సర్. నిలిచారు
సో నీతో నేను తోడుగా ఉంటా, సపోర్ట్గా ఉంటా. నీ పేరెంట్స్ని నా పేరెంట్స్ అనుకుంటా. నన్ను వదలకుండా ఇలాగే చూసుకో. మన కాబోయే ఒక కోడలు వాళ్ళ ఫ్యామిలీని నువ్వు నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళడానికి అవ్వదు అనేది నాకు తెలుసు. బట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఒక్క మాట చెప్పారన్నా, నీకు పాప ఎందుకమ్మా, నువ్వే నాకు పాప, చాలు లేను, మనం అడాప్ట్ చేసుకుందాం అన్నారు.